తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చూసుకుంటే గనక ఇప్పుడు మోడీ వర్సెస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నట్టుగా ఉందా పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి తాజాగా కేసీఆర్ గారి వ్యాఖ్యలు చూస్తే గనక ఒక రకంగా చెప్పాలంటే కేంద్రాన్ని అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని ఉతికారేసి అని చెప్పాలి బండ కేసు బాధేసి ఇలాగ తాడు మీద ఆరేశారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి కేసీఆర్ గారు ఆయన చెప్పాలనుకున్నది సూటిగా సుత్తు లేకుండా చెప్పేస్తారు అడగాలనుకున్న కొన్ని అడిగేస్తారు ఒకవేళ ఎవరైనా తిట్టాలనిపిస్తే తిట్టేస్తారు ఎవరికీ కూడా మినహాయింపు ఉండదు ఆయన దగ్గర ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాల విషయంలో ఆయన అదే తరహా ముందుకు వెళ్ళారు ఎందుకంటే ఆయన వాళ్ళ ముందు పెట్టిన ఒక సూచన ఒక సలహా ఏంటంటే హెలికాప్టర్ అని దానికి సంబంధించి ఎవరు పెద్దగా ప్రస్తావించకపోవడం దాని సాధ్యాసాధ్యాల మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పటికొచ్చి ఓకే పర్సనల్గా అదేమన్నా కొంచెం బాధ కలిగించిందా కేసీఆర్ని అనే విషయం పక్కన పెడితే కనుక ఆర్థికంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అంటే రిజర్వ్ బ్యాంక్కి రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన 2500 కోట్లు ఏవైతే ఉందో ఆ అమౌంట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కట్ చేయడం అది కూడా ఒక నొప్పు కలిగించే అంశమే సో ఇవన్నీ అంటే ఇంటర్నల్గా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఇవన్నీ అయితే లాక్డౌన్ వేళ ఒక రూపాయి కూడా 10 రూపాయలుగా మారిన పరిస్థితి ఇలాంటి టైంలో రాష్ట్రాల ఇబ్బందులు చాలానే ఉన్నాయి ఇవేమీ పట్టించుకోకుండా అదనపు భారాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది కేంద్రం రాష్ట్రాల మీద అనే విషయం మీదే ప్రధానంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన సందర్భం చూసుకుంటే కనుక కేంద్రం తీరుతో రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు ఆయన కోపాన్ని కూడా ఎక్కడ దాచుకోలేదు గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన చాలా మౌనంగా అంటే రాయిలా ఉండిపోతే సరిపోద్దా అని చెప్పి ఆయన విరుచుకుపడ్డం అలాగే కేంద్రం అనుసరించాల్సిన విధానాలని ఆయన చాలా తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది కష్టకాలంలో రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్రం భిన్నంగా వ్యవహరిస్తోంది అనేది ఆయన చెప్పిన సందర్భం ఇక్కడ లాక్డౌన్ టైంలో అక్కడ ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశం రైళ్ల గురించి లాక్డౌన్ టైంలో వివిధ రాష్ట్రాలకు ఈ వలస కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్ల విషయంలో ఇప్పటికే అంటే ఈ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సందర్భంగా ఆ వలస కూలీల దగ్గర వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఛార్జీలు అది కూడా అదనపు ఛార్జీలు దాన్ని మాత్రం చాలా తీవ్రంగా తప్పుపట్టారు కేసీఆర్ ఒక రకంగా నిజమే ఇప్పటికే వాళ్ళకి కూలీలు లేక సరిగ్గా తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతుంటే శ్రామిక్ రైళ్లు నడుతున్నప్పుడు అదనంగా ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి అనేది యావత్ దేశం ప్రశ్నిస్తోంది అదే విషయాన్ని కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు వివిధ రాష్ట్రాలకు వెళ్ళడానికి రైళ్లను తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసింది అందుకు దాదాపు 6 కోట్ల వరకు మొత్తాన్ని చెల్లించింది రైల్వేకి అయినా సరే ఈ ప్రత్యేక ట్రైన్లో వలస కూలీల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ సూటిగా ప్రశ్నించిన ప్రశ్న అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలి అనేది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆయన తేల్చేశారు ఎందుకంటే వాళ్ళు తిండి లేకే ఇక్కడ ఉండలేకే సొంతూర్లకు పయనమైపోతున్నారు ఇలాంటి టైంలో మీరు డబ్బులు చెల్లిస్తేనే ఓళ్ళకు పంపిస్తాము అని చెప్పి రైళ్లను ఏర్పాటు చేయడం సరైనది కాదు అనేది కేసీఆర్ గారు ప్రస్తావించిన అంశం ఇలాగే చాలా పలు విషయాల్లో ఆయన ప్రస్తావించడం జరిగింది ఒక రకంగా కేసీఆర్ గారు ప్రధాని మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా తప్పు పట్టడం చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేయడం ఇప్పుడు ఇదే ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి